వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా. ఈ లాక్డౌన్ కారణంగా అన్ని రకాల ఉపాధి అవకాశాలు కోల్పోవడంతో పేదవారి పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. కొందరైతే కనీసం 3 పూటల భోజనం చేయలేని పరిస్థితి దాపరించింది. కాగా ఇలాంటి సమయంలోనే కొందరు దాతలు ముందుకు వచ్చి ఆహారం దొరకక ఇబ్బందులు పడుతున్న వారి ఆకలిని తీరుస్తున్నారు. అయితే ఆపదలో ఆదుకునేందుకు ముందుకు వచ్చిన పెద్దాయన్నే అంటుకుంది మాయదారి కరోనా వైరస్. పేదలను ఆదుకోవాలనే ఆలోచన మంచిదే అయినప్పటికీ అది కూడా ప్రమాదకరమైనది నిరూపించే ఘటన ఒకటి తమిళనాడులో చోటు చేసుకుంది. కోయంబత్తూరులోని తుడియలూరుకు చెందిన 61 సామాజిక కార్యకర్త పోలీసులతో కలిసి పేదలకు ఆహారం పంచిపెట్టాడు. ఆ తర్వాత కొన్ని రోజులకే ఆయనకు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఆయన్ను హాస్పిటల్కు తీసుకువెళ్లగా పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. ఇక ఈ ఘటన వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆ వృద్ధుడితో దగ్గరగా కలిసి ఉన్న వ్యక్తులు ఎవరా అనే దానిపై ఆరా తీయగా ఈ వృద్ధుడు గత 3 మార్చి ఢిల్లీ నుంచి కోయంబత్తూరుకు విమానంలో వచ్చాడని, దురదృష్టవశాత్తు ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలో పాల్గొన్న కొందరు కరోనా పాజిటివ్ వ్యక్తులు సైతం అదే విమానంలో ప్రయాణం చేయడం కారణంగా ఆయనకు కోవిడ్ పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. అయితే 3 మార్చి 2025 తేదీల మధ్య విమానాల్లో ఢిల్లీ నుంచి కోయంబత్తూరుకు 139 మంది ప్రయాణించారని, వారందరి వివరాలు తెలుసుకుని పరీక్షలు చేసేందుకు సమాయత్తమవుతున్నారు అధికారులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Hi, this is Heba Patel. Please subscribe to TFC Media channel for interesting videos and updates. Please do subscribe to TFC Media channel. For more celebrity updates, please subscribe to TFC Media. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.